కిచ్చి ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు పచ్చిమిర్చితో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ మిశ్రమానంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 ఎగ్స్ తీసుకొని అందులో బ్రేక్ చేసి అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక pan పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అవి పెనం కొద్దిగా వేడయ్యాక మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతటిని అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం మిశ్రమాన్ని అందులో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు దాన్ని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకొని మరలా 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో